ఈ క్లాస్ లో మనము ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఎస్జీటీ మరియు స్కూల్ అసిస్టెంట్ లో మ్యాథ్స్ కు సంబంధించిన ఎస్సీఎం అండ్ ఎల్సీఎం నుంచి మనం గత క్లాస్ లో కాన్సెప్ట్ మరియు ప్యాట్రేషన్ మెథడ్ కొన్ని షార్ట్కట్స్ అని తెలుసుకున్నాం బేసిక్ గా. మరియు సెకండ్ స్టెప్ అయినటువంటి ఇంకో మెథడ్స్ లో మనము కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఈ క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం ఎస్సీఎం నుంచి. ఇందులో వచ్చేసి మనకు ముఖ్యంగా సిక్స్, ఎయిట్ అండ్ 32 అనే నెంబరు తీసుకున్నాం. అదేవిధంగా సెకండ్ ప్రాబ్లం వచ్చేసి మనకి 12, 36, 44 అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి 25, 32, 48 అండ్ 74. ఈ విధంగా మనము ఎస్సీ అనేది కనుక్కున్నాం. లాస్ట్ మనం చూసినప్పుడు గత క్లాస్లో వచ్చేసి మనకి ఏం చేసామంటే జస్ట్ ఒక 2 or 3 నెంబర్స్ తీసుకున్నాం. అందులో మనకు ఎస్సీఎఫ్ కనుక్కోవడం అయితే కనుక ఎలా తీసుకున్నామంటే మనం ఇందులో వీటి యొక్క డిఫరెన్స్ తీసుకోవాలి ఫస్ట్. ఆ డిఫరెన్స్ వచ్చిన నెంబర్ నుంచి మనం వీటితో మనకు మల్టిపుల్ అవుతుందో లేదో చెక్ చేస్తాం. అవి మల్టిపుల్ అవుతాయి. మల్టిపుల్ అయినప్పుడు ఆ డిఫరెన్స్ నెంబరే మనకి ఎస్సీఎఫ్ అవుతుంది. బట్ అలా కాకుండా ఒకవేళ మనకు డిఫరెన్స్ తీసుకున్న తర్వాత ఈ విధంగా 3 నెంబర్స్కి మనం డిఫరెన్స్ తీసుకుంటాం. 3 నెంబర్స్ మనం డిఫరెన్స్ తీసుకున్నప్పుడు అందులో మనకు లీస్ట్ నెంబర్ హైయెస్ట్ నెంబర్ 2 వస్తాయి అనమాట. 2 డిఫరెన్సెస్ వస్తాయి. అందులో లీస్ట్ నెంబర్ నుంచి మనం మల్టిపుల్ చేస్తే అది క్యాన్సిలేషన్ పోతే కనుక అదే ఎస్సీఎఫ్ అవుతుంది అని చెప్పుకున్నాం. మరి ఈ క్లాస్లో మనము మరి ఇంకా కొన్ని తక్కువ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలని చూద్దాం. ఈ విధంగా 3 అనేది వచ్చినాయి. ఇందులో మనం వీటి యొక్క డిఫరెన్స్ కనుక తీసుకుంటే 6కి 8కి డిఫరెన్స్ ఎంత? 2. మరియు అదేవిధంగా 8 అండ్ 32కు సంబంధించిన డిఫరెన్స్ ఏమొస్తుంది అంటే కనుక 32 నుంచి 8 పోతే కనుక మనకి 24 అనేది వస్తుంది. ఈ విధంగా 3 నెంబర్స్ కలిగిన ఒక ప్రాబ్లం ఇచ్చి ఎస్సీఎఫ్ కనుక్కోమన్నప్పుడు వాటి డిఫరెన్స్ అనేది మనం తీసుకున్న తర్వాత ఆ డిఫరెన్సెస్లో మనకు 2 నెంబర్స్ వచ్చినాయి. ఆ 2 నెంబర్స్ నుంచి లీస్ట్ నెంబర్ ఏదైనా తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో లీస్ట్ నెంబర్ వచ్చేసి మనకు 2 అయినప్పుడు ఆ 2 నెంబర్ నుంచి వీటిని క్యాన్సిలేషన్ అవుతుందా? 2 టేబుల్లో 6, 8, 32 ఉన్నాయా అంటే ఈజీగా చెప్పగలుగుతాం. ఎందుకంటే 2 టేబుల్ నుంచి ఏదైతే ఈవెన్ నెంబర్ అయినట్టు అయితే కనుక ఖచ్చితంగా క్యాన్సిలేషన్ అవుతుంది అనమాట. కాబట్టి 2 3 జా 2, 2 3 జా 2, 4 జా అండ్ 2 16 జా క్యాన్సిలేషన్ పోతుంది. కాబట్టి మనకు ఆ విధంగా మనకు 3 నెంబర్స్ ఇచ్చిన నెంబర్స్ మనకు క్యాన్సిలేషన్ పోతే మనకి ఇక్కడ ఏదైతే డిఫరెన్స్తో మనం చేసినామో ఆ డిఫరెన్స్ నెంబరే మనకి ఎస్సీఎఫ్ అవుతుంది. ఎస్సీఎఫ్ ఎంత అంటే 2. మరి ఇక్కడ ఇంకా డిఫరెంట్ నెంబర్ చూద్దాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఫ్రీ క్లాసెస్ కోసం పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూసినట్టయితే 12 అండ్ 36 మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? ఇక్కడ 12 అండ్ 36 మధ్య వచ్చేసి మనకి 24 అనేది ఉంది. గమనించాల్సిన ఉంటుంది ఇక్కడ 24 అనేది ఉంది అనమాట. మరి 36 నుంచి 44 మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 36 నుంచి 44 మధ్య డిఫరెన్స్ 8 ఉంది. మరి ఈ ఇచ్చిన 2 డిఫరెన్స్ నెంబర్స్ నుంచి మనము ఏది తీసుకోవాలా? లీస్ట్ నెంబర్ తీసుకోవాలి. మొదటిగా ఫస్ట్ స్టెప్ ఎస్సీఎఫ్ కనుక్కోవాలంటే షార్ట్ కట్ మెథడ్లో ఎస్సీఎఫ్ కనుక కనుక్కోవాలంటే మొదటిగా డిఫరెన్స్ అనేది తీసుకోవాలి. సెకండ్ వన్ వచ్చేసి లీస్ట్ నెంబర్తో మనం తీసుకోవాలి. లీస్ట్ నెంబర్ నుంచి ఇది క్యాన్సిలేషన్ పోతుందో లేదో చూసుకోవాలి. 8 టేబుల్లో 12 అనేది లేదు, క్యాన్సిలేషన్ పోదు. పోనప్పుడు ఏం చేస్తాము? మనము ప్రీవియస్ ప్రాబ్లంలో చూసినట్టయితే మనం లీస్ట్ నెంబర్ తీసుకున్న తర్వాత 2 టేబుల్తో 3 నెంబర్స్ అనేది క్యాన్సిలేషన్ పోయినాయి. కాబట్టి ఆ వచ్చిన డిఫరెన్స్ నెంబరే మనకు హెచ్సిఎఫ్ అయిపోయింది. మరి ఇక్కడ అలా లేదనమాట. వచ్చిన 2 నెంబర్స్ నుంచి మనకు లీస్ట్ నెంబర్ 8 అయినప్పుడు ఆ 8 నెంబర్తో ఈ 3 నెంబర్స్ని మనం క్యాన్సిలేషన్ చేస్తే అవ్వలేదనమాట. 12 అనేది ఉండదు. కాబట్టి అప్పుడు ఏం చేస్తామంటే ఎస్సీఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్
అంటే ఈ లీస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్కి ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. మరి 8కి ఫ్యాక్టర్స్ తీసుకుంటే ఏమవుతాయి, 8 అండ్ 4 అండ్ 2 అండ్ 1 ఉంటుంది. ఎప్పుడైనా మనం ఫ్యాక్టర్స్ తీసుకున్నప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటారుగా, ఎప్పుడైనా ఫ్యాక్టర్ తీసుకున్నప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే మనకు ఏ నెంబర్ తీసుకున్నా కానీ 1 అనే నెంబర్ అనేది ఖచ్చితంగా ఫ్యాక్టర్ ఉంటుంది. ఏ నెంబర్కైనా 1 అనే నెంబరు ఖచ్చితంగా ఫ్యాక్టర్ అయి ఉంటుంది. అదేవిధంగా ఏ నెంబర్ తీసుకున్నా కానీ సెల్ఫ్ నెంబర్ అదే నెంబర్ ఫ్యాక్టర్ అయి ఉంటుంది. ఆ 2 నెంబర్స్ మనం గమనించుకోవాల్సి ఉంటుంది. అది కాకుండా రిమైనింగ్ తీసుకోవాలంటే 2 4 4 2 ఆ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి వీటికి సంబంధించిన ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, 1 2 4 8. కాబట్టి ఒక ఆర్డర్లో తీసుకున్నట్టయితే ఫస్ట్ మొదటిగా 8 4 2 1 అని ఫ్యాక్టర్ తీసుకుంటాం. మరి ఈ ఫ్యాక్టర్స్ ద్వారా ఈ టేబుల్లో పోతాయేమో చెక్ చేసుకోవాలి. మొదట 8తో చేసింటే మనకు పోలేదు, కొట్టేసాయి. తర్వాత 4తో 4 టేబుల్తో ఏమైనా పోతుందేమో చెక్ చేసుకోవాలి. 4 టేబుల్తో పోతుందంటే 4 3 అదేవిధంగా 4 3 అదేవిధంగా 4 9 4 3 4 11 అంటే 4 టేబుల్తో పోయింది కాబట్టి మనకి ఇక్కడ హెచ్ఎఫ్ ఏమవుతుందంటే ఇంకా 4 అనేది వస్తుంది. 4 అనేది హెచ్ఎఫ్ అవుతుంది దీనికి సంబంధించి. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మొదట ఇచ్చిన 3 నెంబర్స్లో డిఫరెన్స్ తీసుకోవాలి. ఆ డిఫరెన్స్ ఒకే డిఫరెన్స్ అయినట్టయితే మనకు వీటితో క్యాన్సిలేషన్ చేసుకోవాలి. 2 డిఫరెన్స్ వచ్చినాయి కాబట్టి అందులో స్మాల్ నెంబర్ తీసుకోవాలి. స్మాల్ నెంబర్తో ఇది క్యాన్సిలేషన్ పోతుందేమో చెక్ చేసుకోవాలి. ఒకవేళ క్యాన్సిలేషన్ పోతే అదే నెంబర్ మనకు హెచ్ఎఫ్ అవుతుంది. ఒకవేళ 8తో అంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్తో మన క్యాన్సిలేషన్ పోకపోతే మళ్ళీ ఆ వచ్చిన డిఫరెన్స్ స్మాల్ నెంబర్తో మనం ఫ్యాక్టర్స్ తీసుకొని అది కాకుండా నెక్స్ట్ నెంబర్తోనే మనం తీసుకోవాలి. వీటితో తీసుకోవద్దు. 1తో అంటే ఖచ్చితంగా పోతుంది, 2తోనే పోతుంది, కానీ అట్లా కాదు, నెక్స్ట్ నెంబర్తో మాత్రమే తీసుకోవాలి. ఇవి తర్వాత వస్తాయి. ఒకవేళ 4తో కూడా పోకపోతే నెక్స్ట్ నెంబర్ అయినటువంటి 2తో తీసుకోవాలి. ఒకవేళ 2తో కూడా పోనట్టయితే 1తో గ్యారంటీగా ఏ నెంబర్ అయినా ప్రైమ్ నెంబర్ వచ్చినా కానీ 1తో మనకి పోతుంది. కాబట్టి 1 అనేది ఎస్ఎఫ్ అవుతుంది లాస్ట్కు. కానీ ఇక్కడ మనం 8తో అనేది 8 టేబుల్తో పోలేదు కాబట్టి నెక్స్ట్ నెంబర్ అయినటువంటి 4తో మనకు ఈ 3 క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి ఎస్ఎఫ్ 4 అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నెంబర్ చూద్దాం. సబ్స్క్రైబ్ పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ ఫర్ ఫ్రీ క్లాసెస్ అండ్ డౌన్లోడ్ పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్ ఫ్రమ్ ప్లే స్టోర్ ఫర్ ఆన్లైన్ కోచింగ్. ఒక ఐడియా వస్తుంది. 25 నుంచి 32కి డిఫరెన్స్ ఎంత ఉందంటే 7 ఉంది. మరి 32 నుంచి 48కు వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందంటే మనకి 16 ఉంది. మరి 48 నుంచి 74కి డిఫరెన్స్ ఎంత ఉందంటే 26 ఉంది. మరి ఇక్కడ ఇచ్చిన 3 నెంబర్స్ అంటే 4 నెంబర్స్ ఇవన్నీ 6 8 నెంబర్స్ ఎన్నైనా ఇవ్వండి వాటి మధ్య ఫస్ట్ డిఫరెన్స్ తీసుకుంటాం. అందులో స్మాల్ నెంబర్ సెలెక్ట్ తీసుకుంటాం. ఇచ్చిన డిఫరెన్సెస్లో స్మాల్ నెంబర్ 7. ఆ 7 అనే నెంబర్ నుంచి వీటితో క్యాన్సిలేషన్ పోతుందా? 7తో 25 లేదు. 7 టేబుల్లో 25 లేదు, క్యాన్సిలేషన్ పోదు. మరి 7కి సంబంధించిన ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. 7 అనేది మనకు ప్రైమ్ నెంబర్. 7 అనేది మనకు ప్రైమ్ నెంబర్ అయినప్పుడు మనకు రెండే రెండు ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవి సెల్ఫ్ నెంబర్ అండ్ 1. కాబట్టి ఈ 7తో మనకు క్యాన్సిలేషన్ పోలేదు కాబట్టి ఈ 1తో అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కదానికి పోతుంది కాబట్టి క్యాన్సిలేషన్ అవుతుంది. కాబట్టి హెచ్సిఎఫ్ ఏమవుతుందంటే మనకి 1 అవుతుంది. హెచ్సిఎఫ్ 1 అవుతుంది. ఈ విధంగా వీటికి డిఫరెన్సెస్ ద్వారా మనం కనుక్కోగలుగుతాం అనమాట. ఇలాంటి ఏ నెంబర్స్ వచ్చినా కానీ మనం ఈజీగా కనుక్కోగలుగుతాం. ఒకవేళ మనకి రేషనల్ నెంబర్ కానీ ఇచ్చినట్టయితే, సపోజు రేషనల్ నెంబర్ ఉదాహరణకి హెచ్సిఎఫ్ ఆఫ్ 2/3 8/9 16/81 అండ్ 10/21 ఈ విధంగా ఈ రేషనల్ నెంబర్కి కానీ మనము హెచ్సిఎఫ్ కనుక్కోవాలని ఇచ్చినప్పుడు మనము హెచ్సిఎఫ్ ఏ విధంగా కనుక్కుంటామంటే, హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే హెచ్సిఎఫ్ ఆఫ్ ఇందులో మనకి రేషనల్ నెంబర్స్లో ఇది న్యూమరేటర్ అంటాం, ఇది డినామినేటర్ అంటాం. న్యూమరేటర్ డినామినేటర్ కాబట్టి హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే రేషనల్ నెంబర్స్కి
టూ నెంబర్స్, టూ రేషనల్ నెంబర్స్ ఇవన్నీ, త్రీ ఇవన్నీ, ఫోర్ ఇవన్నీ. ఎస్ఎస్సీఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్, న్యూమరేటర్స్ అండ్ ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్ అని తీసుకుంటాం. డినామినేటర్స్, డినామినేటర్స్ అంటే ఇవి, అంటే మనం ఏ విధంగా తీసుకుంటాం, హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ అంటే 2, 8, 16, 10 అండ్ బై ఎల్సిఎం ఆఫ్ 3, 9, 81 అండ్ 21. ఇట్లా ఈ విధంగా వీటికి మనము, మీరు ఏ మెథడ్ అని చేయండి, కాన్సెప్ట్ మెథడ్ చేయండి, ప్యాట్రేషన్ మెథడ్ చేయండి, షార్ట్కట్ మెథడ్ చేసేయండి, హెచ్సిఎఫ్ కానీ ఎల్సిఎం కానీ కనుక్కోవచ్చు ఈజీగా. కానీ మీకు కాన్సెప్ట్ మెథడ్ కావచ్చు, ప్రతి ఒక్క దానికి మీరు మల్టిపుల్స్ తీసుకోవాలి, ఎల్సిఎం అయితే వీటికి ప్యాటర్న్ తీసుకోవాలి. కొంత టైం అనేది టైం టేకన్ అవుతుంది, మీరేమో కరెక్ట్ ఆన్సర్ తీసుకొస్తారు కానీ టైం టేకన్ అవుతుంది అన్నమాట. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆ విధంగా ఉపయోగపడవు, మన జస్ట్ ఐ అండర్స్టాండింగ్ కోసమే. ప్యాట్రేషన్ మెథడ్ కూడా కొంత టైం టేకన్ తీసుకుంటుంది. మాకు షార్ట్కట్ మెథడ్ అనేది సరిగ్గా అర్థం కాలేదంటే మీరు ప్యాట్రేషన్, గో టు ప్యాట్రేషన్ మెథడ్, లేదంటే షార్ట్కట్ మెథడ్ ద్వారా మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే ఈజీగా విత్ ఇన్ సెకండ్స్లో హెచ్సిఎఫ్ కానీ ఎల్సిఎం కానీ ఆన్సర్ చేయగలుగుతారు. మరి నెక్స్ట్ క్లాస్లో చూసినట్టయితే, ఇప్పుడు ఏదైతే మనం హెచ్సిఎఫ్ గురించి చెప్పుకున్నామో, తర్వాత నెక్స్ట్ క్లాస్లో ఎల్సిఎంకి సంబంధించిన షార్ట్ కట్స్ ఏదైతే ఉంటాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఆ ఎల్సిఎం తర్వాత నెక్స్ట్ మనము చాప్టర్ వైజ్ అనేది చెప్పుకుంటూ పోదాం. ప్రతి ఒక్కటి మనం సపోజు సిక్స్త్ క్లాస్లో నెంబర్ సిస్టమ్, అదేవిధంగా హోల్ నెంబర్స్, ఇలాంటివన్నీ అన్ని చాప్టర్ వైజ్ అనేది మనకు ఏదైతే ఇంపార్టెన్స్ ఉంటుందో మ్యాథమెటిక్స్లో ఆల్ అంతా చెప్పుకుంటూ పోదాం. వాటితో పాటు రిమైనింగ్ సబ్జెక్ట్స్, టెట్కి సంబంధించి మరియు డిఎస్కి సంబంధించి, అది పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు, అన్నీ మనం డిస్కస్ చేసుకుంటూ పోదాం. వీటితో పాటు మీకు వీటికి సంబంధించిన పూర్తి కోర్స్ అనేది కావాలంటే మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని అందులో అతి తక్కువ ప్రైజ్తో మీకు ఆన్లైన్ క్లాసెస్, పూర్తి సిలబస్తో పాటు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్తో టెస్ట్ సిరీస్ కూడా మీకు అందించడం జరుగుతుందన్నమాట. ఒకసారి విజిట్ అవ్వండి, మీకు నచ్చితేనే అందులో జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ ఫర్ ఫ్రీ క్లాసెస్ అండ్ డౌన్లోడ్ పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్ ఫ్రమ్ ప్లేస్టోర్ ఫర్ ఆన్లైన్ కోచింగ్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఫ్రీ క్లాసెస్ కోసం పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.